హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో లాస్ట్ వీడియోకి అయితే మాత్రం చాలా మంది కమెంట్ చేస్తున్నారు, దివ్య ఫాస్ట్గా వీడియోస్ పోస్ట్ చేయి ఇట్లా అని చెప్పి. యాక్చువల్గా నేను కూడా అనుకున్నాను వెంటనే వీడియోస్ పోస్ట్ చేసేయాలి అట్లా అని చెప్పి, కాకపోతే అస్సలు కుదరలేదన్నమాట. యాక్చువల్గా నిన్న పోస్ట్ చేద్దాం అనుకున్నాను, చాలా ట్రై చేశాను కూడా, బట్ అసలు కుదరలేదు. అండ్ చాలా లేట్ కూడా అయిపోయింది, బట్ ఇవాళ కూడా లేట్ అయింది. కాకపోతే రేపు వచ్చేసి ఫ్రైడే కదా, ఐ మీన్ మీకు ఆల్రెడీ ఈ వీడియో చూసేసరికి మీకు ఫ్రైడే వచ్చేసి ఉంటుంది, బట్ మాకైతే మాత్రం రేపు ఫ్రైడే. ఇప్పుడు నేను నైట్ కూర్చొని ఎడిట్ చేస్తూ ఉన్నా అనమాట. సో ఫ్రైడే కాబట్టి ఐ థాట్ లైక్ ఓకే, ఐ కెన్ టేక్ సమ్ రెస్ట్ టుమారో. సో లెట్స్ డు ఇట్. సో అత్తయ్య వెళ్ళాక బాగా మిస్ అవుతుంది ఏమన్నా ఉంది అంటే ఆ హోమ్ మీల్స్ అనమాట. ఐ మీన్ ఇప్పటికీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను, బట్ ఆ ఫీలింగే వేరు కదా. ఎవరైనా మనకి టైంకి, మనం ఏదో ఒకటి చదువుకుంటున్నప్పుడు లేకపోతే వర్క్ చేసుకుంటున్నప్పుడు మనకి టైంకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంచితే ఎంత బాగుండో అనిపిస్తుంది కదా. యాక్చువల్గా మ్యారేజ్కి ముందు మాత్రమే అది పాసిబుల్. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు అప్పుడప్పుడు వస్తాయి అన్నమాట అలాంటి అవకాశాలు. సో ఆ వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో నాకు కూడా అలానే అనిపించింది అనమాట. మంచిగా నేను సతీష్ ఇద్దరం కూడా ఏ పని చేయకుండా మంచిగా వర్క్ చేసుకునే వాళ్ళం. మధ్యలో ఎప్పుడో వచ్చేవాళ్ళం అనమాట, లైక్ వన్ అప్పుడు టూ అప్పుడు కిందకు వచ్చేవాళ్ళం. వచ్చేసరికి ఫుడ్ రెడీగా ఉండేదన్నమాట, మంచిగా ఫుడ్ తినేసి కాసేపు ముచ్చట్లు చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ మా పని చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో చాలా బాగుండేదన్నమాట. సో ఆ మీల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతున్నా అని చెప్పాలి. ఇప్పుడు ఎలా ఉందంటే నేను తర్వాత మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను, బట్ ఆబ్వియస్లీ ఇప్పుడైతే మాత్రం 1కి 2కి కాదు కదా, వచ్చి 3కో 4కో కుకింగ్ స్టార్ట్ చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత కూర్చొని తింటాము. సో ఇప్పుడు అట్లా. అండ్ ఇంకా ఇప్పుడు మీకు ఈ వీడియో చూస్తూ ఉంటేనే మీకు అర్థమైపోతూ ఉండి ఉంటారు కదా, ఇది శ్రీరామనవమి టైంలో చేసిన వీడియో అనమాట యాక్చువల్గా. సో ఆ రోజు అత్తయ్య మార్నింగ్ నేను శ్రీరామనవమి బ్లాగ్ కూడా ఏం పోస్ట్ చేయలేదు కదా. సో నాకు ఆ రోజు అసలు ఏం కుదరలేదు అనమాట. యాక్చువల్గా ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో అంతా కూడా నేను తీసింది కాదు, సతీష్ తీసిందే అనమాట. సో నాకు అప్పుడు అసలు నాకు వీడియో కవర్ చేసుకోవటానికి కూడా దొరకలేదు. సో సతీష్ తనకు కుదిరినప్పుడు కొంచెం అప్పుడప్పుడు తీస్తూ ఉండేవాడు అనమాట. సో శ్రీరామనవమి స్పెషల్స్ అయితే అత్తయ్య చక్ర పొంగల్ చేశారు, అండ్ అలానే మామూలుగా వడపప్పు అవి చేస్తారు కదా, అండ్ ఇంకా పానకం కూడా చేశారనమాట. సో ఆ రోజు అసలు మర్చిపోయాము, టు బి హానెస్ట్ అయితే మాత్రం. కిందకు వచ్చేసరికి అత్తయ్య ఆల్రెడీ పూజ అది చేసుకొని ఉన్నారనమాట. సో మంచిగా ఫుడ్ అయితే మాత్రం కొంచెం ఎంజాయ్ చేశాము. అండ్ ఇంకా ఇక్కడ అత్తయ్య వీడియో, మామూలుగా కళ్యాణం జరుగుతూ ఉంటుంది కదా, సో ఆ వీడియోస్ అవి పెట్టుకొని చూస్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఈరోజు మేము ఏం స్పెషల్స్ చేస్తూ ఉన్నాము అంటే, యాక్చువల్గా ఏం చేయాలి ఏం కాదు చేస్తుంది అత్తయ్య చేస్తున్నారు, అల్లం పచ్చడి చేస్తూ ఉన్నారు. సో అల్లం పచ్చడి కూడా పచ్చిమిర్చితో చేస్తారు కదా, సో అది చేస్తూ ఉన్నారు. అండ్ అలానే రెడ్ కలర్ది ఉంటుంది కదా అల్లం పచ్చడి, అది కూడా పెడతా ఉన్నారనమాట. సో పచ్చిమిరపకాయలు మాత్రం నేనే అడిగాను, చాలా రోజులు అయిపోతుంది. ఇండియాలో అయితే మంచిగా మనకి టిఫిన్ బయట తెచ్చుకుంటే వేస్తూ ఉంటారు కదా, సో అది బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే అత్తయ్యని అడిగాను అనమాట, కొంచెం అది కొంచెం చేయరా అట్లా అని అడిగాను. సో అందుకే కొంచెం అది కూడా కొంచెం చేస్తా అని చెప్పారనమాట. సో ఇక్కడ అదే చేస్తూ ఉన్నారు. అందులో వేసేది ఏం లేదు.
వేగం లేదా ఇందులో కూడా ఏంటి మారుందిలే ఇప్పుడు కావాలని మళ్ళీ వేసుకోవచ్చు. ఒకసారి అయితే కొలిసి పది కానీ సరే తాళింపు వేసేటప్పుడు కొద్ది యాత్రకు సో అలా పచ్చిమిరపకాయలతో చేసే అల్లం పచ్చడి అయితే మాత్రం రెడీ అయిపోయింది అనమాట. ఈ పచ్చడి అయితే మాత్రం ఎక్కువ రోజులు ఉండదు, కొన్ని రోజులే ఉంటదంట. నేను మీకు రెసిపీ చెప్తాం అనుకున్నాను కానీ బట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను లేను అనమాట అక్కడ. సో కొన్ని థింగ్స్ నాకు అర్థం కాలేదు అసలు, అంటే వెళ్ళిపోయలు వేస్తున్నారు అల్లం వేస్తున్నారు. సో కొన్ని కొంచెం క్లోజ్గా ఉంటాయి కదా కలర్ అది కూడా, సో నాకు పెద్దగా అర్థం కాలేదనమాట. సో అందుకే రాంగ్ చెప్పడం ఎందుకులే అని చెప్పి ఇంక నేను మీకు రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు ఇక్కడైతే మాత్రం. సో అల్లం పచ్చిమిరపకాయలతో చేసేది అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది. దాన్ని మంచిగా తిరుగుమాత అది కూడా వేసేసారు కదా, ఆ చట్నీ అయితే మాత్రం సూపర్ సూపర్ టేస్ట్ ఉండే. నేను దోశ వాటిలోకి ఏమో కానీ మంచిగా పెరుగులోకి వేసుకుని తింటా ఉంటా అనమాట, నాకు ఎందుకో పెరుగులోకి బాగా నచ్చింది. అండ్ ఇంక ఇక్కడైతే ఇంకా నిలువు ఉంటుంది కదా ఇంకోటి, అది కూడా కొంచెం పెడతా ఉన్నారు. సో ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి, ఉన్న పచ్చళ్ళు అన్నిటిలోకి, ఐ మీన్ మనం చాలా రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదా, సో వాటన్నిటిలోకి మీకు ఏ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం అనేది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు ఆబ్వియస్లీ మ్యాంగో పిక్ల్ అంటే ఇష్టం, బట్ ఎక్కువ రోజులు తిన్నమాట ఎప్పుడు ఇంతే. సో పచ్చడి పెడతారు కదా, పెట్టిన తర్వాత నెల రోజులు మాత్రం ఇంకా లావ్ అవుతాను, అవన్నీ మర్చిపోతాను. ఫుల్గా అన్నం మంచి వైట్ రైస్ వండుకొని వేడి అన్నంలోకి తింటూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు పప్పు వేసుకుంటాను కానీ బట్ ఎక్కువ అయితే మాత్రం నాకు పప్పు లేకుండానే నచ్చుతుంది. సో అలా మీకు ఏ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కుకింగ్ అమ్మా నో అమ్మా యూఆర్ కాఫింగ్ నో వి డోంట్ హ్యావ్ బ్రెడ్ ఆల్సో వి డోంట్ హ్యావ్ బ్రెడ్ దట్ ఈస్ చాక్లెట్ వి డోంట్ హ్యావ్ బ్రెడ్ అండ్ యూఆర్ కాఫింగ్ యూఆర్ సిక్ నో చాక్లెట్ ఈస్ నాట్ గుడ్.
పచ్చడి తిరుగమాత ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళని మాత్రం సూపర్ అప్రిషియేట్ చేయొచ్చు. తిరుగమాత వేస్తుంటే ఎంత బాగుందో కదా, అసలు స్మెల్ కూడా అదిరిపోయింది అనమాట. అండ్ ఇందాక నేను చెప్పలేదు కదా, యాక్చువల్గా నాకు ఏ పచ్చడి అంటే ఇష్టం అని చెప్పి, మా మ్యాంగో అంటే ఇష్టం, అది కాకుండా అయితే మాత్రం పండుమిరగ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం నాకు. సో పండుమిరగ పచ్చడి అయితే మాత్రం మామూలుగా పచ్చడిలా తింటాను, అండ్ ఇంకా కొంచెం పప్పులో వేస్తారు కదా, సో అది కూడా నాకు బాగా నచ్చుతుంది అనమాట. బట్ మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కొంచెం తగ్గించేసాయని చెప్పాలి, ఎందుకంటే ఒకసారి ఎప్పుడు కొత్తలోనే అనుకుంటే సతీష్కి ఏదో పెద్ద స్పెషల్ చేసి పెడతా అన్నట్టు ఆ పండుమిరపకాయ పచ్చడిని కొంచెం తిరగమాత వేయటం, ఆ తర్వాత కొంచెం ఇట్లానే పప్పులు వేసి చేసి పెట్టం ఇట్లా చేశాను. బట్ తనకైతే మాత్రం అంత ఏం నచ్చలేదన్నమాట. సో నా ఒక్కదానికి వేసుకోలేను కదా, సో అట్లా 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 ఇంకా నిదానంగా తగ్గిపోయిందని చెప్పాలి. అండ్ ఇందాక హన్ష్ ఏమో వాళ్ళ నాన్న చాక్లెట్ బ్రెడ్ ఏమో అడిగితే ఇవ్వలేదు కదా, సో దానికి అప్సెట్ అయ్యి వెళ్ళి పడుకున్నాడు అనమాట. కాసేపే మళ్ళీ కాసేపటికి మర్చిపోతాడు. అండ్ ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే రోజు అనమాట. సో అల్ల పచ్చళ్ళు పెట్టారు కదా, వాటిలోకి బాగుంటుందని చెప్పి దోశ అత్తయ్య దోశలకు వేసారనమాట. సో సతీష్ అయితే ఎంత పెద్ద దోశ ఫ్యానో మీకు తెలియదేం కాదు కదా, సో తను ఫుల్ హ్యాపీ అనమాట. యాక్చువల్గా అల్ల పచ్చళ్ళు సతీష్కి చాలా చాలా ఇష్టం, తనే ఎక్కువ దోశల్లోకి వేసుకుంటూ ఉంటాడు. తనకి పీనట్ చట్నీ అన్న చాలా ఇష్టం అనమాట, మామూలుగా మన పల్లి చట్నీ ఉంటుంది కదా అది. సో బట్ అంటే అంత మంచిది కాదు కదా, ఎక్కువ తిన్నా కూడా చాలా ఎక్కువ తినేస్తూ ఉంటాడు అనమాట. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇట్లా ఏదో ఒకటి ఈ అల్లం పచ్చళ్ళు ఇవి వేసుకోవటమే నయమేమో అనిపిస్తూ ఉంటుంది. సో ఈ మధ్య కొంచెం తగ్గించామనే చెప్పాలి, పల్లి చట్నీ అంత ముందు చేసుకున్న దాంతో పోల్చుకుంటే ఈ మధ్య అంత ఎక్కువ ఏం చేసుకోవట్లేదు. సో అట్లా దోశల్లోకి కూడా ఉంటుంది కదా అని చేశారనమాట. మేమైతే ఫుల్గా ఈ క్రిస్పీ దోశలు కూడా బాగా ఎంజాయ్ చేసామని చెప్పాలి. నేను ఎప్పుడు కూడా దోశ అసలు మామూలుగా రైస్ వేస్ట్ చేస్తాం కదా, నేను అసలు అది చేయనే చేయను అనమాట. మా పెళ్ళైన తర్వాత దగ్గర నుంచి అంటే నేను అప్పటి నుంచి కదా కుకింగ్ మొదలేసింది, నేను నా వల్ల అసలు కానే కాదు వైట్ రైస్ వేసి దోశలు చేయటం. అయితే మాత్రం ఏదో బ్రౌన్ రైస్ వేస్తాను, లేకపోతే కీన్మా వేస్తాను, లేకపోతే ఇంకేవో వేస్తాను కానీ, బట్ వైట్ రైస్తో నేను ఎప్పుడు చేయలేదు అనమాట. బట్ అత్తయ్య వచ్చిన తర్వాతే ఇంకా హంచ్ కోసం కదా, సో కొంచెం అప్పుడప్పుడు అంటే బాగుండాలి అన్నట్లు వైట్ రైస్తోనే వేసేవాళ్ళు అనమాట. సో ఇంకా ఆబ్వియస్లీ పిండి రెడీగా ఉన్నప్పుడు సతీష్ని ఎవరు ఆపలేరు కదా, ఇంకా తను వేసుకునేవాడు, తను వేసుకుంటే వేసుకుంటూ నాకు కూడా వేసేవాడు అనమాట. సో మంచి క్రిస్పీ దోశలు అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసామని చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు నార్మల్ అయ్యి పాపం స్పూన్ కదా సో అది అలా ఈ రోజుకి పచ్చళ్ళు అయితే మాత్రం కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో కొంచెం నిదానంగా చేసుకుంటూ ఉంటారు, ఒకే రోజు అన్ని పట్టుకొని అన్ని పెట్టేసుకొని ఓ కంగర పడిపోకూడదు. అండ్ అలానే కొన్ని కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి కదా, సో నేనైతే అలానే చేస్తూ ఉంటాను అనమాట. అంటే అన్ని ఒకే రోజు పెట్టేసుకుంటూ ఉంటాను. సో ఒకే రోజు రెండు రోజులు కూర్చుంటాను, ఇంకా మొత్తం చేసేటానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో కొన్ని మెస్ అప్ అవుతాయి, కొన్ని ఏమో అసలు మర్చిపోతాను, అట్లా అయిపోతూ ఉంటుంది. సో అందుకే అత్తయ్య కుదిరినప్పుడల్లా నిదానంగా చేసుకుంటూ ఉంటారనమాట. నేను వీడియో తీసుకోవాలి అని చెప్తే నేను నాకు కుదరినప్పుడు ఆ ఎల్లిపాయలు ఒలిచిపెట్టుకోవటం, కావాల్సిన అన్ని కట్ చేసుకొని పెట్టుకోవటము, ఇట్లాంటివన్నీ చేసుకొని ఉంచుతారనమాట. నేను వచ్చేసరికి నేను సతీష వచ్చాక ఇంకా అవి మిక్సీ పట్టుకోవటం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా ఇక్కడ హంషమ్మ అయితే మంచి కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. Let me get some the lip color. Purple. Careful with the brush. Don't put it anywhere, okay?
సో ఈరోజు అయితే హంష్ తల్లి పెయింటింగ్ పనులు పెట్టుకున్నాడు అనమాట. బాగానే వేస్తాడు, బాగానే ఇంట్రెస్ట్ అసలు అయితే. ఇప్పటికైతే మాత్రం ఇంకా నేనే పెద్దగా ఎంకరేజ్ చేయను, కానీ అంటే అదంతా మెస్ చేస్తాడు కదా, సో బాగా ఇంట్రెస్ట్ అనమాట. కూర్చొని నన్ను అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు, మమ్మీ మన ఇద్దరం కలిసి పెయింటింగ్ వేద్దాం అది ఇది అని చెప్పి. బట్ అన్నిసార్లు నాకు అంత ఓపిక ఉండదు, అండ్ అలానే ఆ పక్కన అదంతా కూడా మళ్ళీ క్లీన్ చేయాలి కదా, సో అందుకే ఇంకా కొన్ని కొన్ని సార్లు అంత ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. బట్ వాడికైతే మాత్రం బాగా ఇష్టం, కుదిరితే అప్పుడైనా ఇట్లా పెయింట్స్ వేసుకు ఇట్లా ఇది ఇచ్చేస్తాడు, లేకపోతే ఏదో ఒకటి మనం డ్రాయింగ్ బుక్ అది ఇచ్చేస్తే అందులో కూడా స్కెచ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. అండ్ ఇంక ఇప్పుడైతే మేము బయటకు వెళ్తూ ఉన్నాము. ఈరోజు ఒక హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉండే అనమాట, సో దానికే రెడీ అయ్యాను, సో దానికే వెళ్తూ ఉన్నాము. అండ్ ఇంకా ఇక్కడైతే సతీష్ ఆల్రెడీ వెళ్ళి ఆ గిఫ్ట్ అది కూడా తీసుకొచ్చాడు అనమాట, సో అది ప్యాక్ చేస్తూ ఉన్నాడు. మాత్రం ఎండ ఉన్నా లేకపోయినా చెమట మాత్రం ఎందుకంటే ఇద్దరం మంచి. ఫస్ట్ మా దానిలోనే వెళ్దాం అనుకున్నాం, ఐ మీన్ మా కారులోనే, బట్ ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తుండేసరికి ఇంకా వాళ్ళ కారులో కలిసి అందరం కలిసి వెళ్ళాం అనమాట. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.